రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలను జగన్ సర్కార్ తీసుకోవాల్సిందేనని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గించగా వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గించకపోవడం దారుణమని బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వసూలు చేస్తున్న పన్నులు తగ్గించేంత వరకు తాము ఉద్యమిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. पेट्रोल डीजिल धरल पै आंध्र राष्ट्र प्रभुत्व तक्षणमे वैट टैक्स तग्गिंचालनि कोरुतू पश्चिम गोदावरी जिल्ला एलूर कलेक्टरेट वद्द बीजेपी श्रेणुलु धर्ना निर्वहिंचारु. एदैते दीपावली कानुक केंद्र प्रभुत्वं एदैते डीजिल पै 12 रूपायलु अदे विधंगा पेट्रोल पै 6 रूपायलु तग्गिंचिन नेपथ्यंलो राष्ट्र प्रभुत्वं कूडा वेंटने वैट टैक्स तग्गिंचालनि चेप्पेसि बीजेपी आध्वर्यंलो धर्ना चेस्तुंदि. प्रस्तुतं अंत मटकु कोंतमंदि बीजेपी नेतलनु वारिनि अडिगि मरंत समाचारं तेलुसुकुने प्रयत्नं चेद्दां. अम्मा मीरु चेप्पंडि ई रोजु प्रत्येकिंचि मीरु एंदुकनि धर्ना चेस्तुन्नारु, मी प्रधान उद्देश्यं एंटि, राष्ट्र प्रभुत्वं ए विधंगा डिमांड चेस्तुन्नारु? मन गत कोंतकाल चूसुकुन्नट्लयिते पेट्रोल धरलु रोजुकी 10 पैसलु पेरिगिना सरे प्रतिपक्षालु एंतसेपु मोडी गारिनी एदो पाइंट आफ् चेसि आयन्ने चूपिंचडं केंद्र प्रभुत्वं मीद बुरद जल्ले प्रयत्नंलोने चेस्तुन्नारु. ई रोजुन मनं चूसुकुन्नट्लयिते दीपावली कानुकगा गत 4 नेलगा पेदवारिकी बिय्यं एला इस्तुन्नारु, अलागे प्रति पेदवारु चिन्नवारु अंदरू कूडा आयुरारोग्यालतो संतोषंगा उंडाली, पंडुग बागा जरुपुकोवालने उद्देशंतो आयन पेदवारंदर्नी दृष्टिलो पेट्टुकोनि मनकी पेट्रोल मीद डीजिल मीद चाला भारीगा तग्गिंचारु. मिगिलिन अन्नी राष्ट्रालो तग्गिंचिनट्लुगाने केंद्र प्रभुत्वं एंत शातं तग्गिंचिंदो अंत शातान्नि मनं राष्ट्र प्रभुत्वान्नि डिमांड चेस्तुन्नां तग्गिंचोल्सिंदिगा. सर मेरे चपंडी कोई राष्ट्रे वैट टैक्स चाल तग्गे पैस्थिंदी बीजेपी पाले राष्ट्र अंटो तग्गर अच्छे आंध्र राष्ट्र तग्गन पैस्थिंद प्रधान राष्ट्र प्रभुत्म डिमेंड मोडी गारु प्रजा संक्षेम दृष्टि पेट्टुकोनी तम वंत विधे वैट टैक्स कोत विधुकोनी आ वारीट तग्गिंपे 6 रूपये पेट्रोल मीद डीजिल 12 रूपये तग्गर గత కొంతకాలంగా గొంతెత్తుతున్నటువంటి ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, తెలంగాణలో తెరాస గవర్నమెంట్, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా పక్షపాత ధోరణి ప్రదర్శించారు. మొన్నటిదాకా మోడీ గారిని ఈ రకంగా పెంచేస్తున్నారన్న సందర్భంలో మోడీ గారు పెంచిన తర్వాత ఒక్కసారిగా ప్లేట్ ఫెరాయిన్ చేసి మాకు ఇక్కడి మించిన ఆదాయం లేదని చెప్పేసి చెప్పడం ప్రారంభించారు. ఈ రకమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాల కోసమే చేసేటువంటిది ఏదైతే ఉందో మేము గాహిస్తా ఉన్నాం. ముందు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ అంటే ఒక సంక్షేమానికి పెద్దపెట్ట వేస్తున్నాం అని చెప్పేటువంటి ఈ పార్టీ మరి తమ బాధ్యతగా తమ వంతుగా ఈ రాష్ట్రంలో విధించేటువంటి వాట్ ట్యాక్స్‌ల్ని ఎందుకు తగ్గించరు అని మేము ప్రశ్నిస్తాము. పెట్రోల్ రేట్లని మీరు తగ్గించారని చెప్పేసి వెంటనే ప్రకటన చేయకపోతే ప్రజలందరి తరపున కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఈ ప్రస్తుతం మీరు ధర్నా చేస్తున్నారు, ఉద్యమం చేస్తానని చెప్తున్నారు, అంటే ఈ ఉద్యమం ఎప్పటి వరకు, అంటే వాట్ ట్యాక్స్ తగ్గించే వరకు చేస్తారా, లేదంటే ఏమన్నా కార్యాచరణ ఏ విధంగా ఉండబడుతుంది? మీరు ముందరగా గమనించవలసింది ఇది ఉద్యమమో ఒక పోరాటమో కాదు, ప్రజల సంక్షేమానికి సంబంధించింది. ఇటీవల కాలంలో మన అంతర్జాతీయంగా పెరిగిన ముడి సరుకులు ప్రభావం వల్ల దేశంలోని పెట్రోల్ డీజిల్ పెరిగిన మాట వాస్తవం. కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా సరే ప్రజల సంక్షేమమే కోరుకునే మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ రోజున ఆయనకు ఆయనగానే స్వయంగా డీజిల్ మీద పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఈ పేదల మీద లేకపోతే వేరే వేరే రంగాల మీద దాని ప్రభావం లేకుండా చూడటానికి ఆయన తగ్గించారు. దాని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్లో 12 రూపాయలు డీజిల్ మీద, 6 రూపాయలు పెట్రోల్ మీద తగ్గుతుంది. ఇదేవిధంగా ఆ మోడీ గారి నిర్ణయానికి స్ఫూర్తిగా తీసుకుని చాలా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇమీడియట్గా వాటి మీద కూడా వాళ్ళ వ్యాట్ని కూడా తగ్గించుకుని ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం చేశారు. అదే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా ఈ వ్యాట్ తగ్గించుకుని మా ప్రజా సంక్షేమంలో భాగం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన దీన్ని తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే ఆయన తగ్గించే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
పరిస్థితి ఏదైతే ఇటు బీజేపీ శ్రేణులు చెప్తున్న దాని ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు కూడా సంక్షేమాన్ని పెద్దపేట వేస్తానని చెప్పినప్పటికీ కూడా ప్రజలపై మరింత భారం పడే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా నిత్యం కూడా అధికార పార్టీలు ఉన్నటువంటి ఇటు తెరాస కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు రెండు రాష్ట్రాలు కూడా నిత్యం కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద ఇరుసుపడే ఏదైతే ప్రభుత్వాలున్నాయో ఆ ప్రభుత్వాలు తక్షణమే వ్యాట్ ట్యాక్స్ తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం పశ్చిమ గోదావరి జిల్లా రాజ్ న్యూస్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవటాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతపురం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే పెట్రో పన్నులు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆరోపించారు. అనంతపురంలో జరిగిన బీజేపీ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఊరట కలిగించే విధంగా పెట్రోలు డీజిల్ రేట్లను తగ్గించింది. దీంతో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించినట్లయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్రోలు డీజిల్ రేట్లపైన దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు అనంతపురం నగరంలో. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో జిల్లా నాయకులు ఉన్నారు, సందిరెడ్డి శ్రీనివాసులు అలాగే చిరంజీవి రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరమల కొంతవరకు వెసులుబాటు కల్పించారు ప్రజానికానికి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత ఈ దేశంలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందరూ ప్రజలకి ఇంకొద్దిగా వెసులుబాటు కల్పించాలని చెప్పి వారి వారి స్థాయిలోనే 7 రూపాయల నుంచి 15 రూపాయల దాకా తగ్గించుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అడిషనల్గా అమరావతి సెస్ అని చెప్పేసి 5 రూపాయలు, రోడ్ సెస్ అని చెప్పి 2 రూపాయలు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా భారం పెంచారు. ఆ భారంతో పాటు ఇంకా 7 రూపాయలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినట్టు లీటర్కి 15 రూపాయలు తగ్గించాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులకి అన్ని రాష్ట్రాల ప్రభుత్వంతో పాటు సమానంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం సుభిక్షంగా ముందుకెళ్తూ ఉంది. కరోనాను బారిన పడి 130 కోట్ల భారతీయుల్ని రక్షించిన ప్రధానమంత్రి దీపావళి సందర్భంగా 10 రూపాయలు డీజిల్ పైన, 5 రూపాయలు పెట్రోల్ పైన తగ్గించి, అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రంతో మొదలుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో మొదలుకొని మేఘాలయ వరకుగా త్రిపుర వరకుగా మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తగ్గిస్తే నిమ్మకు నీరెక్కినట్లు ఫిడేలు వాయించుకున్నట్లు రోమంతా తగలబడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమో అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేలు వాయిస్తున్నాడు. ఈ యొక్క ప్రజల యొక్క పక్షాన పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు ఏమి పట్టుకోకుండా ఆ యొక్క అమౌంట్ అంతా కూడా మొత్తాన్ని అంతా కూడా దోచుకునే రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈ రోడ్లు చూడండి, ఇక్కడ పట్టణాల్లోనే గుంతలు పడిన బాగుపో చేసే పరిస్థితి లేదు. అమరావతి సెస్సు, అలాగే ఇసుక సెస్సు, మద్యం సెస్సు, అలాగే ఈరోజు పెట్రోల్ సెస్సు. ఈ పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెట్రోల్ డీజిల్ తగ్గించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో సోమవీరాజు గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధరలు దించేంతవరకు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది, వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 17 రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ రేట్లను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపైన పన్నులు భారం వేస్తోంది తప్ప పెట్రోలు డీజిల్ రేట్లపైన దృష్టి సారించడం లేదు. పెట్రోలు డీజిల్ రేట్లను తగ్గించేంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటూ మొన్నటి వరకు నానాయాగి చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించినా ఈ మేరకు జగన్ సర్కారు మాత్రం పెట్రోల్ ఉత్పత్తులపై ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదని ఏపీ బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. తక్షణం రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. కడపలో జరిగిన బీజేపీ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. పెట్రోల్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి వ్యాట్ పైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెద్ద ఎత్తున పెట్రోల్ పైన విధిస్తున్నటువంటి వ్యాట్ను తగ్గించి ప్రజలందరికీ శుభవార్త చెప్పింది. అయితే ఇప్పుడు రాష్ట్రాల వంతొచ్చింది, చాలా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించుకుంటున్నప్పటికీ ఇంకా ఏపీలో మాత్రం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యాట్ను తగ్గించి పెట్రోల్ భారాన్ని
ప్రజల పై మోపకుండా తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, కడప జిల్లాకు చెందినటువంటి బీజేపీ నాయకత్వం మొత్తం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పైన ఇప్పటికే ప్రజలపైన పన్ను భారం మోపి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వ్యాట్ను తగ్గించి ప్రజలపై పెట్రోల్ భారాన్ని తగ్గించాలంటూ కూడా వీరందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఏం చెప్పబోతున్నారు మీరు? గత 3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వము మోడీ గారు పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించి, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళి యొక్క వెలుగులు నింపడం జరిగింది భారతదేశంలో. కానీ తద్విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ పెట్రోల్ పైన తర్వాత డీజిల్ పైన ఈ యొక్క వ్యాటును తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం కూడా. కేంద్ర ప్రభుత్వమేమో భారతదేశంలోని ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తూ ప్రజల యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటూ అన్ని విషయాలు అందరికీ సమానంగా పనిచేయటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంటే, కానీ ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వము జగన్ రెడ్డి గారు వారు ప్రజా సంక్షేమం పేరుతోటి దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా ఇది ప్రజలను బాగా చాలా చక్కగా చాలా తెలివిగా వంచడం మాత్రమే విషయాన్ని ప్రతి విషయంలో కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తగ్గింపు వచ్చే ఈ విషయంలో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అలా ఇంతవరకు పెట్రోల్ రేట్లు తగ్గించండి అంటే కేంద్ర ప్రభుత్వమే మాకన్నా ఎక్కువ తీసుకుంటుంది పెట్రోల్ పైన అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు? రాష్ట్రంలో మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏది కూడా సిండికేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది, ఒక మాఫియా మొత్తం కూడా నడుస్తుంది. ఈరోజు సారాయి మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈరోజు పథకాల పేరుతో దోచుకోవడంలో భాగంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ మాఫియా కూడా కొనసాగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 5 రూపాయలు పెట్రోల్ పైన, 10 రూపాయలు డీజిల్ పైన తగ్గించినప్పుడు కూడా ఈరోజు బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో మొత్తం కూడా ఆ యొక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యాట్ను తగ్గించడం జరిగింది. కానీ ఈ యొక్క రాష్ట్రంలో జగన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈయన ప్రత్యేకమైనటువంటి ట్యాక్స్ ఈరోజు ప్రజలపైన వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క డీజిల్ అదే పెట్రోల్ పైన వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి జగన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, తగ్గించేంత వరకు ఎలాంటి ఆందోళన చేయబోతున్నారు మీరు? జగన్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి ఇన్ని రోజులు పబ్బం గడిపినారు కాబట్టి ఇప్పుడు మీరు తగ్గించకుండా అంటే ప్రజల మీద భారం పడేటట్టయితే మీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, మీకు గడు రోజులు వచ్చినాయని మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ ట్యాక్స్ కానీ మరి గ్రీన్ సెస్ కానీ ఇవన్నీ ఎత్తివేయాలి. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల్లో ఫ్రీగా ఇస్తా ఉన్నాం, మరి ఈ సెస్సులు అవసరమా? మద్యం మీద ఆదాయం లేని రాష్ట్రాలే మరి ఈ విధంగా రాష్ట్ర ట్యాక్స్ను తగ్గించాయి, వ్యాట్ తగ్గించాయి, మరి మీరెందుకు తగ్గించారని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ రేట్లు తెస్తే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో జిఎస్టీలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది, రాష్ట్రాలన్నీ కూడా సహకరించాలి, తద్వారా పెట్రోల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇంతకాలం పెట్రోల్ రేట్లు పెంచారని ఏ పార్టీలు అయితే కేంద్ర ప్రభుత్వం పైన నిందలు మోపాయో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి పెట్రోల్ పైన విధిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాటును తగ్గించే విధంగా ముందుకెళ్తామని మనతో పాటు బీజేపీ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాముతో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు సాగాయి. ఇందులో భాగంగా విజయవాడలో బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. పెట్రోల్ ధరల తగ్గింపుపై జగన్ సర్కారు సరైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ బీజేపీ హెచ్చరించింది. విజయవాడలో జరిగిన బీజేపీ ధర్నాకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని కేంద్రం సూచించి, ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలన్నీ కూడా దాదాపు తనకు అనుగుణంగా రేట్లన్నీ కూడా తగ్గించడం. ఇదే సందర్భంలో అటు ఏపీలో కూడా అటు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే విజయవాడలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు, అలాగే డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలోనే, అలాగే
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించాయని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున తగ్గించాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు తగ్గించిన నేపథ్యంలో ఏపీ కూడా పెద్ద ఎత్తున తగ్గించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే సందర్భంలో పార్టీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది. అంటే ఏపీలో తగ్గించిన పరిస్థితి లేదు, అంటే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించారు ఎలా చూడాలి. మీరు చూస్తే ఈరోజు గతంలో కూడా చూస్తే కేంద్రం పెట్రోల్ పెంచింది అని అంటున్నారు పావుల 6 రూపాయలు. మరి ఈరోజు పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించినప్పుడు గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న అన్నీ తగ్గించున్నాయి, అన్ని రాష్ట్రాలు కూడా తగ్గించున్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే 2,50,000 కోట్లు కాంగ్రెస్ హయాంలో ఉన్న అప్పు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు అప్పు తీర్చడం జరుగుతుంది. కానీ ఇరు రాష్ట్రాలు అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం ఇంకా కన్సిడర్ చేయలే. మొన్న దీపావళి సందర్భంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గిఫ్ట్గా 5 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన తగ్గించడం జరుగుతుంది. సో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఇంతవరకు ఏ స్పందన లేని కారణంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు 13 జిల్లాల్లో ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది. ఈ నిరసన అదే ఈ పెట్రోల్ డీజిల్ ఇంకా ప్రభుత్వం స్పందించి తగ్గిన ఎదల ఈ కార్యక్రమం రేపు మండల వైజ్గా గ్రామ స్థాయిగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నామండి. అంటే ఎలా చూడాలంటే 115 రూపాయలు దాదాపు పెరిగిన పరిస్థితుల్లో 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించామని చెప్తుందని చెప్పి కూడా అటు ఇతర పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ఎలా చూడాలి. 5 రూపాయలు తగ్గించిందంటే జిఎస్టీలో కనుక తీసుకొచ్చినట్టయితే కంపల్సరీ 70 రూపాయలకే పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఎంత పే చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఈ ట్యాక్స్లో ఎంతో కొంత తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మిగతా బీజేపీ ప్రాంత రాష్ట్రాలన్నీ తగ్గించడం జరిగింది, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గించలేదని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే తగ్గించాలి, లేదంటే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తాం. విపరీతమైన ట్యాక్సులతో విపరీతంగా ప్రజల దగ్గర దోచుకుంటుంది కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే సామాన్య మానవుడికి చేయితనిచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ పైన అటు రేట్లు తగ్గించకపోతే రేపటి నుంచి కూడా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్డీఏ పాలిత ప్రాంతాలు ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలని కూడా తగ్గించాయి, కానీ తెలుగు రాష్ట్రాలు తగ్గించలేదని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. ఈ మొత్తానికి సంబంధించి రేట్లు తగ్గించే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. విడుదల రంగంతో శ్రీనివాస్ రాజ్ న్యూస్ విజయవాడ. కోనసీమ కేంద్రమైన అమలాపురం బీజేపీ ధర్నాతో దద్దరిల్లింది. తక్షణం రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అమలాపురంలో బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చొరవను వైసీపీ సర్కారు ఎందుకు తీసుకోవటం లేదని ఏపీ బీజేపీ నిలదీస్తోంది. అమలాపురంలో జరిగిన ధర్నాకు సంబంధించి మా ప్రతినిధి విశ్వనాథ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ధరలను రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని డిమాండ్తో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆందోళన చేపడుతుంది. అమలాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయ్యాజ్ బామ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? అలా ప్రపంచవ్యాప్తంగా తరచూ పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఒపెక్ కంట్రీస్ యొక్క నిర్ణయం మేరకు పెరగటం జరుగుతూ ఉంటుంది. అది ఈ దేశానికి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలతో మాట్లాడుతూ ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ తగ్గించడం కోసం కేంద్రంలో కీలకమైన నిర్ణయం తీసుకుని అనేక సమస్యల పరిష్కారానికి కీలక ఆధారంగా పెట్రోల్ డీజిల్ కేంద్రం వేసేటువంటి సుంకాన్ని తగ్గించడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ సుంకం తగ్గించేటువంటి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. కేంద్రంలో అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకుని పెట్రోల్ డీజిల్ తగ్గించి దక్షిణాదిన కర్ణాటక పాండిచేరులు తగ్గించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ మీద సుంకం తగ్గించాలి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజుగారి నాయకత్వంలో మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఈరోజు సాయంకాలం లోపలే నిర్ణయం ప్రకటించి రేట్లు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే 9 రాష్ట్రాలు తగ్గించిన దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మీరే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాకు 151 సీట్లు ప్రజలు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మా పరిపాలన ఏ విధంగా ఉండాలో మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప ప్రజలు చెప్పే మాట ఎక్కడ మేము వినాం. మేము వ్యాపారం చేసినా లేక ప్రభుత్వాన్నే వ్యాపార వ్యవస్థగా మార్చేసినా మీరు 5 సంవత్సరాలు బరాయించాలి, లేకపోతే పోలీసులు మా దగ్గర ఉన్నారనేటువంటి విషయం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఒక ఉత్తరం రాసి ఆదుకోండి అని చెప్పి ప్రధానమంత్రి గారు రాస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోజు రోడ్డెక్కి నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి,
గ్యాస్ డీజిల్ మీరు వాట్ ట్యాక్స్ అదనంగా వేశారు అవన్నీ తగ్గించండి అని అడిగితే ఈ రోజు వరకు స్పందించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క పూర్తిగా బాధ్యత లేని ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారనే విషయం చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే వాట్ ట్యాక్స్లో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ మీద ఉన్నటువంటి 40 రూపాయలు లీటర్కి 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేనటువంటి ట్యాక్స్ వేసింది అది తగ్గించితే ఇవాళ ప్రజలందరికీ కూడా మోడీ గారు తగ్గించినటువంటి 5 రూపాయలు 10 రూపాయలకి జోడించి చాలా తక్కువ రేటుకు వచ్చే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు 20% తగ్గించారు ప్రధానమంత్రి గారు. మీరు నిల్వలన్నీ బయటపెట్టి బ్లాక్ మార్కెట్ని బయటపెట్టి మీరు ప్రజలకి ఇచ్చినట్లయితే చాలా తక్కువ రేటుకు వస్తుందనే విషయం కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేయగలుగుతుందంటారు? అసలు 151 సీట్లు వచ్చిన సందర్భంలో ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ప్రభుత్వం నడుచుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించి ప్రజలకి పక్షాన్ని నిలబడితే అనేక రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్సులు తగ్గించినాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన సందర్భంలో ఈ పెట్రోల్ డీజిల్ కోసం అని చెప్పి అప్పులు తెచ్చిన క్రూడాయిల కోసం అప్పులు తెచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి 1000 కోట్ల రూపాయలు అప్పులు విదేశాలకి అప్పులు తీర్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు నిత్యావసర వస్తువులు ఆయిల్ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించి ప్రజల పక్షాన చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ధరలు తగ్గించవలసిన అవసరం ఉందో ప్రజల పక్షాన్ని నిలబడాలి. 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబట్టలేదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.